ప్రజితల మన రక్షణ కర్తయ్యగు దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగునుగాక నేటి రక్షణ స్వార్థ పరిచయల సందేశము వాక్య సందేశం వింటున్న దేవుని బిడ్డలారా మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు నేటి దినము దేవుడిచ్చిన వాక్యమును మనము చదువుకుందాం మొదటి యోహాను నాలుగవ అధ్యాయము పదహారవ వచనం ప్రేమ ఎందు నిలిచి ఉండువాడు దేవునియందు నిలిచి ఉన్నాడు దేవుడు వాణియందు నిలిచి ఉన్నాడు ప్రియులారా ఈ యొక్క ఉదయ కాలములో భక్తుడైన యోహాను మనమలను ప్రేమ ఎందు నిలిచి ఉండవలనని సెలవిస్తూ ఉన్నారు అవునండి ప్రేమ ఎంతో ఉన్నతమైనది ప్రేమ ఎంతో శక్తివంతమైనది ప్రేమ దేవునికి మనకి సంబంధాన్ని పెంచి అనుసంధానముగా ప్రేమ మధ్య ఉంటుందండి అదే ఈ వాక్యములు తెలియపరిచినట్లుగా ప్రేమ ఎందు నిలిచి ఉండేవాడు ఎవరైతే ప్రేమ ఎందు నిలిచి ఉంటారో నిలిచి ఉండడం అంటే కలిగి ఉండడం కలిగి ఉండడం అంటే ప్రేమను పంచడం ప్రేమ ఎవరైతే ప్రేమలో నిలిచి ఉంటారో దేవుని ఎందు వాళ్ళు నిలిచి ఉన్నట్లుగా భక్తులు తెలియజేస్తూ ఉన్నాడు అంతేకాదండి ఎవరైతే ప్రేమలు నిలిచి ఉంటారో వారి ఎందు దేవుడు నిలిచి ఉంటాడు దేవుని కలిగి ఉంటారు దేవుని తోడు కలిగి ఉంటారు దేవునితో సహవాసం కలిగి ఉంటారు దేవుని మనసు కలిగి ఉంటారు దేవుని యొక్క దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చేవారిగా ఉంటారండి ప్రేమ కలిగినటువంటి వాళ్ళు అవునండి మనం చూసినట్లయితే ఈ ప్రేమ ఎలాంటిదంటే గన కన భక్తులైన పౌరులు ఒకటో కొరింత్రి అధ్యాయము ఒకటో ఒకటో వచ్చిన నుంచి మనం చూసినట్లయితే మనుషులు భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగుడు కంచును తాళమునై యందును ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు తన యొక్క వ్యక్తిగత జీవితము గురించి తెలియజేస్తున్నాడండి అండి అంటే ఇదిగో నేను మనుషుల భాషలతోనూ దేవదూతుల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగుడు కంచును తాళములై యందును అవునండి మనిషి యొక్క జీవితము ప్రేమ లేకపోతే మనం ఇహ లోకంలో ఏమి అధికారం కలిగి ఉన్నను ఎంత ఐశ్వర్యం కలిగి ఉన్నను ఎంత జ్ఞానం కలిగి ఉన్నను ఎంత ప్రఖ్యాతి ఘనత కలిగి ఉన్నను ప్రేమ లేకపోతే మ్రోగడు కంచును గనగల్లాడు తాళమున ఇందురు అవునండి ఆ యొక్క కంచు యొక్క శబ్దం ఏ రీతిగా ఉంటుందంటే చాలా కఠినంగా ఉంటుంది కఠోరంగా ఉంటుంది వినుటకు ఎంతో గంభీరంగా ఉంటుందండి మన యొక్క జీవితము కూడా ప్రేమ లేకపోతే అదే రీతిగా ఉంటుందని పరశుదైన ప్రభులు తెలియజేస్తున్నాడు ఉన్నాడు చూడండి మరొక మాట చెప్తున్నాడు ప్రవచించు కృపావరము కలిగి మర్మలం మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడేనను కొండలను పిగిలింపగల పరిపూర్ణ విశ్వాసం గల వాడనూ ప్రేమ లేని వాడనైతే నేను వెర్తుడను అవునండి మనము ఆ పరిశుద్ధాత్మ యొక్క చేత నింపబడిన వారముగా ఎన్నో దేవుని యొక్క వరాలు కలిగి ఉండి గొప్ప విశ్వాసముగా మనం ఎంత భక్తి గణపరిచినను మనం ఎంత ఈ లోకములో భక్తి పరులుగా మనము మనము చాటింపజేసుకున్నా కానీ మనలో ప్రేమ లేకపోతే మనలో ప్రేమించే గుణము లేకపోతే మనములో ప్రేమి ప్రేమను పంచే మనసు లేకపోతే అంతయు కూడా వ్యర్థమే వ్యర్థమే తర్వాత ఇంకొక మాట చెప్తున్నాడు చూడండి బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాళ్ళనైతే నాకు ప్రయోజనం ఏమీయో లేదు అవునండి అనేక మంది అనుకుంటూ ఉంటారు నేను ఎంతోమందికి దానధర్మాలు దాన ధర్మాలు చేస్తూ ఉన్నాను నేను ఏమేమో నేను ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాను ఎన్నో శూర కార్యాలు చేస్తున్నాను అని చెప్పి మనుషులు చూచుటకు మనుషుల మెప్పుకూరటకు ఈ లోకంలో ఘనత కొరకు ఎంతోమంది కార్యాలు చేస్తూ ఉంటారండి అయితే అలాంటి కార్యములలో ప్రేమ లేకపోతే ఆ చేసే కార్యములన్నీ కూడా వ్యర్థమే ఎలాంటి ప్రయోజనం లేదు అని తెలియజేస్తూ ఉంది ప్రేమలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమంటే ప్రేమ ప్రేమ కలిగినటువంటి వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి లక్షణాలు ఏమని మనం చూసినట్లయితే చూడండి ప్రేమ దీర్ఘకాలము సహించును ప్రేమ అనేది దయ చూపిస్తుందండి ప్రేమ ఎన్నటికి మత్సరపడదు ప్రేమ దమ్మముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచారించుకునదు త్వరగా కోపపడదు అపకారమును మనసులో ఉంచుకొనదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును అన్నిటినీ తాల్కొను అన్నిటినీ నమ్ముకును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓడ్చుకును అందును బట్టి భక్తులు ఏమంటున్నారంటే వీటన్నిటిని బట్టి ప్రేమ శాశ్వత కాలం ఉండును అని తెలియజేస్తూ ఉన్నాడండి ఈ లోకంలో ఉన్న ధనము ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యము జ్ఞానము ఇవన్నీ కూడా ఒక దినం వ్యర్థమైపోతాయండి కానీ కానీ ప్రేమతో చేసినటువంటి కార్యములు ఎన్నటికి ఎన్నటికి కూడా ఎన్నటిని కూడా నిరతకం కావండి అవి శాశ్వతమైనవి అండి అవి ఎంతో 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 ఉన్నతమైనవి అవునండి అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మనకు ఒక ఆజ్ఞనిచ్చి ఉన్నాడు ఆజ్ఞనిచ్చి ఉన్నాడు నిండు వలి నీ పొరుగువాన్ని ప్రేమించు అని దేవుని యొక్క ఏసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ముఖ్య ఆజ్ఞలలో రెండవదిగా నిన్ను వలి నీ పెరుగువాడిని ప్రేమించు అవునండి దేవుడు మనమలను ఆయన ప్రేమికులుగా ఉంచాలని కోరుకుంటున్నాడు ఎందుచేతనంటే దేవుడు ప్రేమ ఉన్నాడు కనుక ఆయన ప్రేమ కలిగిన వాడు కనుక ఆయన ఎన్ ఆయన ప్రేమ చేత మనమని కలగజేసినాడు అండి ఆయన ప్రేమ చేత మనమల్ని నిర్మించాడు ఆయన ప్రేమ చేత మనమును వెళ్ళబెట్టి కొన్నాడు మన యొక్క వాక్యంలో మనం ఇంకా చూసినట్లయితే పదోవచనమున మొదటి యూహా నాలుగో అధ్యాయం పదోవచనంలో ఏం తెలియజేస్తుందంటే మనము దేవుని ప్రేమించి కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయచితమైన ఇండుటకు తన కుమారుని ఇందు పంపెను అవునండి మనకు మనము దేవుని మన ముందు ప్రేమించలేదండి దేవుని మనం ముందు ఎరగలేదు దేవుని ముందు మనం తెలుసుకునేలేదండి మనమందరం మనమంతా ఇహలోకపరంగా ఎట్ ఏమి ఎలా తినాలా ఎలా ఉండాలా ఎలా సంపాదించాలా ఎలా కుటుంబం కొరకు అని మన కుటుంబాల కొరకు మన స్వలాభాల కొరకు మన సంతోషం కొరకు మన ఆనందం కొరకు మనం మన కొరకు మనము జీవిస్తూ ఉంటే దేవుడే దేవుడే మనల్ని ప్రేమించినాడు మనం ఆయన ఎరుగొకే ఉన్నప్పుడే ఆయన మనల్ని ప్రేమించాడు ఆయన ప్రేమించడము ప్రేమించేది కాకుండా ఆయన మనల్ని రక్షించుటకు కొరకు తన కుమారుని లోకానికి ప్రేమించాడు పంపించాడండి అదేంటి అదే అండి ప్రేమ అంటే తన ఏకైక కుమారుణ్ణి తన ప్రియమైన కుమారుని తన అద్వితీయ కుమారుణ్ణి నశించిపోతున్న మనమలను పాపం చేత నశించిపోతున్న మనమలను రక్షించుట కొరకు తన ఏకైక కుమారుని లోకానికి పంపించాడండి త్యాగం అండి ప్రేమ అంటే సమర్పణ ప్రేమ అంటే తన కోసము ఏది కూడా ఆశించకుండా స్వార్థపూరితమైన మనసు కాకుండా ఇచ్చేదే ప్రేమ ఏ ఘనత కోరుకోకుండా ఇచ్చేదే ప్రేమ ఏ డంభము ఏ ఏ ఇహపరమైనటువంటి ఏది కూడా ఆశించకుండా ఇచ్చేదే ప్రేమ అండి దేవుని యొక్క ప్రేమ కూడా అలాంటిదే ఆయన ఏమీ ఆశించలేదండి ఏమీ కోరుకునలేదండి ఒకటే నువ్వు నేను నశించిపోకూడదని మనమల్ని ప్రేమించిన దేవుడు ఆయన కుమారుని మనల్ని కొరికి లోకానికి పంపి మనం అనుభవించవలసిన శిక్షను మనం భరించవలసినటువంటి మనం చేసిన పాపమును బట్టి భరించవలసిన శిక్షను ఆయన కుమారుడు అనుభవించి ఆ శిక్ష నుంచి మనం విడిపించడమే దేవుని యొక్క ప్రేమ యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా ఈ ఉదయకాలంలో నువ్వు కూడా ప్రేమ కలిగి ఉండు అని సెలవిస్తున్నాడండి ప్రేమ కలిగి ఉన్నామని సెలవిస్తున్నాడు అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే నీవు ప్రేమ ఎందు నిలిచి ఉండు అప్పుడు దేవుని ఎందు నువ్వు నిలిచి ఉన్నట్లుగా ఉంటుంది అప్పుడు దేవుడు నీతో నిలిచి ఉంటాడు మనం ఈ ఉదయకాలంలో ఒక ప్రశ్న వేసుకుందాం దేవుడు మనతో నిలిచి ఉన్నాడా ఒకవేళ ఒకవేళ నీలో దేవుడిని నిలిచి ఉండలేదంటే మనలో ప్రేమ లేదని అర్థం మన ప్రేమలో నిలిచి ఉండలేదని అర్థం మనకు ప్రేమలో స్థిరత్వం లేదని అర్థం మనలో ప్రేమ గురించి చెంచల స్వభావం కలిగి ఉన్నామని అర్థం అండి అది దయచేసి ఉదయ కాలంలో దేవుని పాదాలు పట్టుకొని అడుగుదాం ప్రభువ ప్రేమ కలిగి నిలిచి ప్రేమలో నిలిచిండుటకు నాకు సహాయం చేయండి ప్రభువ నాయన ప్రేమలో నాయన నిన్ను కలిగి ఉండే భాగ్యాన్ని దయచేయండి నీవు నాతో నిలిచి ఉండుటకు కావలసిన ఆ ప్రేమ సంపాదించుకున్నటకు ప్రయాసపడుటకు నీ కృప నాకు దయచేయమని అడిగినట్లయితే దేవుడు ఈ ఉదయ కాలంలో మనకు తన ప్రేమను అనుగ్రహించి ఆయన తోడును మనకు ఇచ్చుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు కనుక మనమందరం కూడా కలిసి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం దేవుడి మాటలు తీవించి గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ఆ తండ్రి వందనాల స్తోత్రాలు ప్రభా నాయన ఈ యొక్క శ్రేష్టమైన ఉదయ కాలంలో ప్రభా నాయన ఈ లోకములో అన్నిటికంటే విలువైనది తండ్రి నాయన అన్నిటికంటే శక్తివంతమైనది అన్నిటికంటే ప్రాధాన్యమైనది ముఖ్యమైనది నాయనా నీ ప్రేమ గురించి ప్రభా ఈ మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా నీ ప్రేమతో ఈ దినాన్ని మేము ప్రారంభించబోతున్నందుకు వందనాలు అవును తండ్రి విన్నటువంటి మా జీవితాలలో ప్రభా నాయన ఇంతవరకు ప్రేమలో నిలిచి ఉండక తండ్రి నాయన స్వార్థమైనటువంటి మత్సర కలహములతో ద్వేషములతో నాయన నాయన ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమతో ఒకవేళ మేము ఇంతవరకు ఉంటే తండ్రి ఉదయ కాలంలో ఆ యొక్క మనసు నుంచి మిమ్మల్ని దూరం చేయమని కోరుతున్నాం ప్రవ్వా ఆ మనసును తీసివేయమని కోరు తీసివేసుకుంటున్నాము తండ్రి మమ్మల్ని సరిచేయమని కోరుతున్నాం ప్రవ్వా నాయన అవును తండ్రి నువ్వు మా ఎందుకు నిల్చుండడం అనేది మేము గ్రహించాలంటే ప్రవ్వా నాయన మేము ప్రేమలో నిలిచి ఉండాలని వాక్యం సెలవు ఇచ్చినది తండ్రి ఎప్పుడైతే తండ్రి మేము కలి ప్రేమలో నిలిచి ఉంటామో అప్పుడు మీరు మాలో నిలిచి ఉంటారు మీరు మాతో ఉంటారు మీరు మా తోడుగా ఉంటారు తండ్రి ప్రతి విషయంలో నేను ప్రేమతో మమ్మల్ని నడిపిస్తారని వాక్యం ద్వారా తెలియజేసిన దేవ మా జీవితాలు మేమన్నీ కూడా అతని నీళ్ళు నిలిచి ఉండి ప్రేమలో నిలిచిండటం సహాయం చేయడం సహాయం చేయండి అరితిగా నాయన ప్రేమలో నిలిచిండటకు మేము ప్రయాసపడటకు నీ కృప దయచేయమని ఏ పేట అడిగి వేడుకును నాను తండ్రి ఆ మేల్ ఆ మేల్ ఆ మేన్